అనంతపురం నగరంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయబ్రహ్మణ సోదరి సోదరులందరికీ ఇదే సందర్భంగా పిలుపునిస్తున్నాం. రేపు సోమవారం నాడు 22వ తేదీ అనంత వెంకటరామరెడ్డి గారి నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయబ్రహ్మణులు పాల్గొని మనము మన సంఘీభావాన్ని తెలిపి 13వ తేదీ ఏదైతే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయో వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మనము ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి మన ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రుణం తీర్చుకోవాల్సిందిగా, జగన్మోహన్ రెడ్డి గారికి రుణం తీర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము. దయచేసి మోసపు, అబద్ధపు, అసత్యపు ప్రచారాలు ఏదైనా కానీ మీరు అప్రమత్తంగా ఉండండి. నాయబ్రహ్మణులారా, గత 14 సంవత్సరాలు ఏలుబడిలో చంద్రబాబు నాయుడు గారు ఏంది చేయండి, ఇప్పుడు కొత్తగా కరపత్రాలు ముద్రించి ఏదో చేసేస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఒకసారి మనము ఆయన్ని నమ్మి మోసపోయిండేది 2014లో సీనియార్టీ కావుండే ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాడని, కేవలం ఆయన వారి సొంత సామాజిక వర్గానికి వారు నిర్మించుకుంటున్నటువంటి రాజధానికి తప్ప వేరే దానికి ఏమొకటి ప్రయారిటీ ఇవ్వరు. ఇప్పుడు జరుగుతున్నటువంటి జగనన్న కాలనీలు అన్ని మొత్తం నిలిచిపోతాయి, సంక్షేమ పథకాలు అన్ని నిలిచిపోతాయి. కేవలం ఆయన ఇంటెన్షన్ మాత్రం ఒక రాజధాని నిర్మాణము, వాళ్ళ కుల అభివృద్ధి తప్ప ఇతర కులాలకి, ఇతర మతాలకు కానీ ఎవరి పట్ల కానీ ఆయనకి గౌరవం లేదు. ఇసుమంతైనా కూడా పేద వర్గాలైనటువంటి వాళ్ళైతే అస్సలకి లేదు. కనుక మనం కూడా బీసీ వర్గాలం కాబట్టి మనం గుర్తించి మనకి గౌరవ మర్యాదల్ని, అసలుకు తిరుపతి దేవస్థానము, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు మెంబర్ అంటే ఆషామాషి విషయం కాదు, అందరికీ తెలిసే ఉంటుంది. ఏదో పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు నడుపుతున్నటువంటి వారు హెలికాప్టర్లో వచ్చి దిగే వాళ్ళకి మాత్రమే పాలక మండలంలో అవకాశం కల్పించింది గత ప్రభుత్వంలో. ఫస్ట్ టైం ఒక సామాన్య కులానికి, నాయబ్రాహ్మణ కులానికి చెందినటువంటి ఒక టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఇచ్చారంటే ఇంతకంటే మనకి అంత గౌరవం ఇంకా ఎవరు ఎవరు ఇవ్వలేరు కూడా. ఎందుకంటే సామాజిక న్యాయం, సమసమాజ స్థాపన రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు రచించారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం అండగా ఉండి రాబో దినాలలో Y0 175 25కి 25 ఎంపీల్లో నాయబ్రాహ్మణులు తప్పకుండా భాగస్వామ్యం కల్పించి మనం ఓటు వేయడమే కాకుండా మన సెలూన్ షాపులకు వచ్చే వాళ్ళందరికీ కూడా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని పార్టీల వారు, అన్ని రంగాల వారు మన దగ్గరకు వస్తారు కాబట్టి, ఒక హాఫ్ అన్ అవర్ మన దగ్గర స్పెండ్ చేస్తారు కాబట్టి మనం జరుగుతున్నటువంటి మేలును వివరించి మనమే ఓట్లు వేయడమే కాకుండా వేయించి కూడా అఖండ మెజార్టీతో 175 నియోజకవర్గాల్లో నాయబ్రాహ్మణులు వైఎస్ఆర్సీపీకి అండగా నిలవాలని, తల్లిపల్లి మాటలు చెప్పేసి మనల్ని మోసగించేటువంటి తెలుగుదేశం పార్టీని నమ్మవద్దని చెప్పనేసేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జగన్.